हेलो एवरीवन, वेलकम बैक टू चिन्नीस लवली वर्ल्ड। ईरोज मनम थ्री सिंपल टेस्टी अंड हेल्दी स्नैक्स एला चेसुकोवालो चूद्दाम। अवेंटंटे पूल मकनी तो पुदीना फ्लेवर्ड स्नैक्स अंड पॉपकॉर्न अलाने कॉर्न फ्लेक्स। वीटनी सिंपल गा एला चेसुकोवालो चूद्दाम। फर्स्ट हेल्दी पूल मकनी तो ट्राई चेद्दाम। चूसर कदा दीनिकि कावाल्सिन पदार्थालु पूल मकनी, पुदीना, ड्राई मैंगो पीसेस, जीलकर्र, अलाने पचिमिर्ची, साल्ट। फर्स्ट पुदीना, साल्ट, मिर्ची, जीलकर्र, ड्राई मैंगो पीसेस नी पेस्ट चेसुकुंदाम। ఇప్పుడు చేసే విధానం అయితే పూల్మకని తినేయాలి, ఇవి స్టోర్ చేసుకోవడానికి అవ్వవు. ఫస్ట్ ఇలా పూల్మకనిని ఫ్రై చేసుకుందాం. అవి కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు కూడా జస్ట్ లైట్గా షేడ్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి ముందుగా మిక్సీ చేసుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా. ఈ పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, అప్పుడే ఈ పేస్ట్ అనేది మొత్తం కూడా దానికి పడుతుంది. పెప్పర్ ఉంది కదా, పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. లైట్గా వాటర్ వేసుకోవాలి, ఒక 1 or 2 teaspoons. చూసారు కదా సాఫ్ట్గా ఉండే పూల్ మకని విత్ పుదీనా ఫ్లేవర్డ్ రెడీ అయిపోయినాయి. వీటిని టమాటో కెచప్తో కానీ లేదంటే మైనైస్తో కానీ ఫ్రెష్ క్రీమ్తో కానీ తింటే చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ నేను అలానే స్టోర్ చేసుకునే పూల్ మకని కూడా చేసి చూపిస్తాను, ఇంకొక వీడియో తీస్తాను. అది చూడండి. ఇప్పుడు దీన్ని అయితే మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా లేవా అని అడిగారు, కానీ నేను వీడియో కోసం కొన్నే ట్రై చేశాను. ఇద్దరు బాగున్నాయంటే బాగున్నాయని తినేశారు. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. వర్షాలు పడుతున్నాయి కదా, చాలా బాగుంటుంది స్పైసీగా. ఇప్పుడు కార్న్ ఫ్లేక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుని అది హీట్ ఎక్కాక ఈ కార్న్ ఫ్లేక్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇవి కార్న్ ఫ్లేక్స్ కిరాణా షాపుల్లో అక్కడ దొరుకుతాయి. ఇక్కడ నాకు వీడియో సరిగ్గా రాలేదు, కట్ అయిపోయింది. కార్న్ ఫ్లేక్స్ని కూడా మనం ఆయిల్ హీట్ ఎక్కాక ఫ్రై చేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయ్యింది. చూసారు కదా ఈ కార్న్ ఫ్లేక్స్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ స్టాండ్ లాంటిది ఉంది కదా, గరిట లాంటి, దాంతో వేసి ఫ్రై చేశాను. అలా అయితే ఈజీగా ఈక్వల్గా ఫ్రై అవుతాయన్నమాట. చూసారు కదా కలర్ అన్నీ కూడా ఏమి మాడిపోలేదు, అన్నీ కూడా లైట్ ఎల్లో షేడ్ బాగా ఫ్రై అయినాయి, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకుందాం. చూడండి, గరిట అనేది ఆయిల్లో అలా పెట్టి డిప్ చేసి అందులో వేయాలి. కార్న్ ఫ్లేక్స్ కూడా నేను అలాగే వేసి ఫ్రై చేశాను, అది వీడియోలో కట్ అయింది. ఇలా అయితే కనుక మనకి ఏవైనా సరే ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కరివేపాకు కర్రీ లీవ్స్ కూడా ఫ్రై చేసుకుందాం. వాటిని కూడా అంతే, ఆ జెల్లెల్ లాంటి దాంట్లో వేస్తే ఈక్వల్గా ఫ్రై అవుతాయి. మనం ఫాస్ట్గా తీసుకోవడానికి కూడా అవుతుంది, లేకపోతే మాడిపోతాయి కదా ఒక్కొక్కసారి. ఇలా అయితే ఆ మిస్టేక్ జరగకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కరివేపాకును కూడా కార్న్ ఫ్లేక్స్లో యాడ్ చేసుకుందాం. తర్వాత టేస్ట్కు సరిపడ కారం ఉప్పు యాడ్ చేసుకుందాం.
సాల్ట్ మట్టికి చూసుకుని వేసుకోండి. కొంచెం తగ్గినా పర్లేదు, కమ్మగా బాగుంటాయి. ఎక్కువైతే తినలేము అసలు. యాడ్ చేసుకుని ఒకసారి అన్నీ కూడా కొద్దిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ఇది ఇప్పుడు నేను వీడియో తీస్తూ మిక్స్ చేసిన మూల అవి పైకి వచ్చేసినాయి. టూ హ్యాండిల్స్ పట్టుకుని మిక్స్ చేసుకుంటే చాలా బాగా మిక్స్ అవుతాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. బయట అయితే వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తారో తెలియదు కదా, సో ఇంట్లోనే ఇలా హెల్దీగా టేస్టీగా రెడీ చేసుకోండి. టీవీ చూస్తున్నప్పుడు, వర్షం పడినప్పుడు తినడానికి బాగుంటాయి. ఇలా మనం ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే కనుక 15 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అఫ్కోర్స్ మాకు ఇవి 2 డేస్లోనే అయిపోతాయి. మీరు కూడా చేసేసుకోండి మరి. ఓకేనా, ఇప్పుడు పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దాం. యాక్టివ్ పాప్కార్న్ ఉంటాయి కదా, అది ఎట్లా ఉంటుందో అలానే ఇవి కూడా మనం మిక్స్ చేసుకుందాము. బట్టరు, సాల్ట్, పెప్పరు ఇవన్నీ వేసుకుని యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఈ డ్రై మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదా, ఇవి కూడా మనకి కిరాణా స్టోర్లో దొరుకుతాయి. హోల్సేల్ మార్కెటర్స్లో కానీ మామూలు బయట కిరాణా షాపులో కూడా ఉంటాయి. కొంచెం పెప్పర్ వేసుకోండి, పెప్పర్ ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి. అలానే 2-3 స్పూన్స్ బటర్ ఉంటే బటర్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది, లేదంటే ఘీగైనా వేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని చూస్తే అది సేమ్ మనకి యాక్టివ్ పాప్కార్న్ ప్యాకెట్లో వస్తుంది కదా, సేమ్ అలానే కనిపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, సేమ్ అలానే ఉంది కదా. దీన్ని వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి, లైక్ ఫ్రై ప్యాన్ అంటారు కదా అందులో. కానీ నేనైతే మట్టి వాటిలో చేస్తా కదా, సో వీటి కోసం ఇలాంటివి తీసుకున్నాను. దాకలా ఉంటుంది ఇది. ముందు కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం. బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుందాం. అదే మీరైతే పాన్ ఉంటుంది కదా కుక్కర్, కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లో వేసుకుని యాక్టివ్ పాప్కార్న్ ఎలా చేస్తామో సేమ్ అట్లానే ఇవి అందులో వేసేసుకుని, కాకపోతే అలా ఉంచేయొద్దు, ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. ఒక లేయర్ కింద స్ప్రెడ్ చేస్తే మనకి అన్నీ కూడా ఈక్వల్గా పాప్ అవుతాయి, ఏమంటారని ఈక్వల్గా కొంచెం ఇలా వస్తాయి ఫ్లవర్స్ లాగా. లేదంటే ఒకదాని మీద ఒకటి ఉంటే లాస్ట్లో ఉన్నాయి మాడిపోతాయి అన్నమాట. సో ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. కుక్కర్లో అయినా అంతే, కుక్కర్ మూత రివర్స్లో పెట్టుకోండి. చూసారు కదా ఎలా పాప్ అవుతున్నాయో, రెడీ అయిపోతున్నాయి. ఇవి కూడా వర్షం వచ్చినప్పుడు తింటే చాలా బాగుంటాయి. వీటిని కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్తో మనం రెడీ చేసుకోవచ్చు. పుదీనా ఫ్లేవర్తోటి, చాట్ మసాలాతోటి, ఓన్లీ సాల్టెడ్, బట్టరు, ఇలా ఇవన్నీ కూడా మనం ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, హెల్దీ టేస్టీ 3 సింపుల్ స్నాక్స్ అయిపోయినాయి. వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వర్షం పడుతుంది, నేనైతే వర్షం చూస్తూ పాప్కార్న్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. నా బర్డ్స్ ఇవి కూడా ఈసారి నెస్ట్లోనే ఉన్నాయి, ఎందుకో రోజు ఈ టైంకి బయటకు వచ్చేవి. వర్షం పడుతుంది కదా, సో అవి కూడా వాటి హౌస్లోనే ఉండిపోయాయి, బయటికి రాలేదు. అదే మామూలుగా అయితే రోజు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఆడుకుంటూ ఉంటాయి కార్నర్లో. మీకు ఆ వీడియోస్ కూడా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ ద స్నాక్స్. వెదర్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్. మీరు కూడా సింపుల్ స్నాక్స్ చేసేసుకుని వేడివేడిగా తినేయండి మరి.